शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय स बहिस्ताङ्कल्पवृक्षाय नमतां कामदेवे नमः। वल्लीश देवसेनेश भक्तिपालनतत्परा तरहास मुखाम्भोज सुब्रह्मण्य नमोस्तुते। ఈరోజు మనం కొంత సుబ్రహ్మణ్య స్వామి గురించి మనం చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి మన జాతక ఫలాల్లో ఉన్న చెడు దృష్టిని చాలా వరకు తొలగిస్తాడు. చాలా వరకు వాతావరణంలో మార్పుల్ని అంటే మన శరీరం మీద పడే వచ్చే వ్యాధుల్ని ఆయన రక్షిస్తాడు. శరీర దుర్దల్ని తగ్గిస్తాడు, ఆయన మానసిక వ్యాధుల్ని తగ్గిస్తాడు. అన్నీ ఇచ్చేది ఆ స్వామి. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఈయన్ని కార్తికేయుడు అంటారు. ఏంటి అని అంటే కృత్తికల యొక్క పుత్రుడుగా ఈయన మనకి చెప్పబడ్డాడు. ఈశ్వర తేజాన్ని రెల్లు పొదల్లో ఉంచటం వలన ఆ యొక్క రెల్లు పొదల నుంచి పుట్టిన స్వామి ఈ కుమారస్వామి. ఆయన మనకి సదా రక్షిస్తాడు. ఆరు ముఖాలతో ఉండి కృత్తికల దగ్గర స్తన్యం గ్రోలి మనకు సదా దీవిస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామిని గుహుడు అని అంటారు. మన హృదయాంతరాళాల్లో ఉండి మనని నడిపించి శుభాలు చేకూరుస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా చూసిన వాళ్ళు, యోగాభ్యాసాన్ని చేసేవాళ్ళు, యోగాన్ని అనుష్ఠించేవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా తీసుకుంటారు. మనం తీసుకునే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా పీల్చి వదిలే గాలి, గాలిని గురించి చేసే అభ్యాసాన్ని ప్రాణాయామం అంటారు. అంటే మనం తీసుకునే ఈ గాలి నర నరాల్లో వ్యాపించి ప్రాణశక్తిని అన్ని నాడుల్లోకి చరింపచేస్తుంది. ఆరు చక్రాల్లో కూడా ఈ గాలి యొక్క సంచారం, అంటే ప్రాణశక్తి యొక్క సంచారం ఉండి మన ఆలోచనలని ఈ యొక్క ప్రాణశక్తి కంట్రోల్ చేస్తూ మన సరైన మార్గంలో పెడుతుంది. మనం నిశ్శబ్దంగా ఉంటాము అంటాం. నిశ్శబ్దము అంటే మనలో ఉన్న శబ్దాన్ని మనం వింటమే. నిశ్శబ్దము అంటే నరాల్లో ప్రవహించే ఈ యొక్క ప్రాణశక్తి యొక్క శబ్దాన్ని మనం వింటమే, దాన్నే నిశ్శబ్దం అంటారు. అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ మనలో ఉన్న శబ్దాన్ని మెల్లిగా ఆలోచనల్ని ఆపుకుంటూ మనం గమనించినట్లయితే అదే మనకి ధ్యానం అవుతుంది, అదే యోగం అవుతుంది. అంటే మనం తీసుకునే గాలి యొక్క వేగాన్ని తగ్గించి శ్వాసని చాలా వరకు తగ్గిస్తూ ఉండటం వలన మన జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. ఈ ప్రాణాయామం అంటే మన యొక్క శరీరంలో తీసుకున్న ప్రాణశక్తి యొక్క ప్రయాణాన్నే ప్రాణాయామం అంటారు. దాంట్లోంచే ఓంకారనాదం అనేది వస్తుంది. ఈ ఓంకారనాదం ఏంటి, ఈ గాలి, ఈ యొక్క ప్రవాహం మనం చూస్తే ఈ మనకి ఉన్న చక్రాలు యాక్టివ్ అవుతాయి. చక్రాలు అంటే నరాల యొక్క అల్లిక, గజిబిజిగా ఉన్న నరాలన్నీ ఒక చోట ఉంటాయి, దాన్ని చక్రాలు అంటారు. ఈ చక్రాలు యాక్టివ్ అయ్యి మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే ఈ శక్తులన్నీ కూడా మనకి సరిగా పనిచేసి మన శరీరాన్ని నియంత్రిస్తూ మానవుని యొక్క జీవన గమ్యాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. కొంచెం ఆపనన్న. రాహు కేతు కుజుడు దోషాల వలన అనేక గ్రహస్థితులు అనుకూలించకపోతే
పెద్దవాళ్ళు ఋషులు అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధనని చేయమని చెప్పారు. ఈ సుబ్రహ్మణ్య ఆరాధనకి ముఖ్యమైన మూలమంత్రం ఏంటంటే ఓం శరవణ భవ. తర్వాత ఈయన యొక్క రెండు త్రిభుజాలు, ఒకటి ఊర్ధముఖ త్రిభుజం, రెండోది అధోముఖ త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలు కూడా ఈయన యొక్క యంత్రము, సుబ్రహ్మణ్య యంత్రంగా భావిస్తారు, భావించి దానికి ఈ సుబ్రహ్మణ్య యంత్రానికి పదే 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 ఆ ఓం శరవణ భవ ఓం శరవణ భవ అని నామస్మరణ చేయటం వలన ఆ మంత్రానికి చాలా శక్తి పెరిగి మనలో ప్రవేశించి మన యొక్క జాతక చక్రాన్ని నియంత్రిస్తూ ఉన్న చెడు గ్రహ ప్రభావం నుంచి రక్షించబడుతుంది. తర్వాత స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి. ఈ ఆరు ముఖాలు మనం ఆరు ఋతువులుగా చెప్పచ్చు. అలాగే చేతులు, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క సంకేతాలుగా మనం చెప్పచ్చు. ఆయన వాహనం నెమలి, ఆయన దేవేర్లు ఇద్దరూ కూడా దేవసేన వల్లి. వీళ్ళని, వీళ్ళ యొక్క వాహనాన్ని స్వామి తన శక్తికి గుర్తుగా వేల్ అనే ఒక ఆయుధాన్ని ధరిస్తారు, శూలాన్ని ధరిస్తారు. మనం ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్వామిని మనసారా ధ్యానించి కళ్ళల్లో ఆ యొక్క రూపాన్ని మనం ప్రతిష్ఠించుకుంటే ఒక్కొక్క గుర్తుకి, ఆ వారు ధరించే ఆయుధాల గుర్తుకి వారి యొక్క శరీరము యొక్కలో ఉన్న అవయవాలకి ఒక్కొక్క సంకేతం అన్నమాట, అందానికి ప్రతీక. ఈ నెమలిని చిత్రాగ్ని అంటారు. ఈ నెమలిని స్వామి వాహనంగా ఉపయోగించుకొని ఉంటారు. మనకి ఏదన్నా విష సర్పాల వలన విషమ సమస్యలు చుట్టుముట్టుకున్న ఈ యొక్క నెమలి వాహనంతో ఉన్న స్వామిని మన మనసులో దర్శించి స్మరించినట్లయితే ఆ సమస్యలు తొందరగా తీరుతాయి. అలాగే స్వామివారి వాహనాల్లో గజారుడై వస్తారు. ఆయన సర్వ దేవ సైన్యాధిపతి స్వామియే, షణ్ముఖుడు అని ఆయన్ని మనం పూజ చేయొచ్చు. అంటే మన ఇంద్రియాలని నడిపే పరమాత్మ షణ్ముఖుడు, ఇంద్రియాల్లో ఉన్న చైతన్యమే ఆ దేవసేనాధిపతి, ఆ శక్తి, ఆ స్వామి శక్తి ఏ మనకి దేవసేనాధిపతి అని మనం చెప్పొచ్చు. అలాగే స్వామి ఏనుగు మీద కూడా ఆయన ఊరేగింపు జరుపుతాడు, గజవాహనం మీద. అంటే ఆ ఏనుగు తొండం ఒక స్థిరం లేకుండా అటు ఇటు ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది. ఆ ఏనుగు ముఖం తెలివికి, నిదానానికి సంచరించే, నిరంతరం సంచరించే దానికి కూడా సంకేతంగా చెప్పచ్చు. స్వామి ఆ రూపంలో ఉండి మన ఆలోచనల్ని అంతా సక్రమంగా నడిపించడానికి ఆయన మనకి సహకరిస్తాడు. అలాగే స్వామి వాహనాన్ని, ఒక వాహనాన్ని మేకగా కూడా తీసుకుంటారు. మేక ఎప్పుడు స్థిరమైనది కాదు, అజిము. ఇది ఎప్పుడు స్థిరమైన మన మనస్సును సూచించవచ్చు. మనసు ఎప్పుడు స్థిరంగా లేకుండా సంచరిస్తూ ఉంటుంది అటు ఇటు. ఆ స్థిరమైన దాన్ని ఆయన వాహనంగా చేసుకొని మనసు యొక్క చలనాలని ఆయన ఆపి మన్ని మంచి మార్గం ద్వారా, ధ్యాన మార్గం ద్వారా ఆయన మనకి మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించేందుకు ఆయన కృషి చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ మనం స్వామి కోవెలకు వెళ్ళి స్వామికి నమస్కరించి ఆయా దేవేళ్ళకి కూడా నమస్కారం చేసి హృదయంలో సంపూర్తిగా హృదయంలో ఆరాధించి వారి యొక్క రూపాల్ని మనం నిక్షిప్తం చేసుకొని వచ్చినట్లయితే మనం తొందరలోనే ఫలితం పొందుతాము. తర్వాత ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన అనేది కొన్ని నియమ నిబంధనలకి లోబడి ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన రోజున మంగళవారం కానీ ఆదివారం కానీ కోసిన కూరలు తినకూడదు,
తర్వాత నేలపై పరుండాలి. చప్పని వస్తువులే మనం స్వీకరించాలి. ఉల్లిపాయ నిషిద్ధము. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యముగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే స్వామి సర్వమంగళ రూపుడు, మనకు అన్ని మంగళకరమైన పనులు చేసి ఆయన అనుగ్రహాన్ని మనం ప్రసాదిస్తారు. ఈ మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భూయాత్.